16 మిలియన్, ఒకటి కాదు రెండు కాదు 16 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ ఇట్సెల్ఫ్. సో కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యోజువై అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని. థ్యాంక్ యూ. అందులో ఇంకొక ముఖ్యమైన చెప్పబోతే చంద్రమోహన్ అభిమానులను ఊరుకోరు. రా దిగిరా దివి నుండి భూమికి దిగిరా, రా దిగిరా దివి నుండి భూమికి దిగిరా, రామహరే శ్రీరామహరే. ఇది ఒక ఒక శోకరసము అద్భుత రసము మిళితమైనటువంటి సన్నివేశంలో వస్తుంది ఈ పాట. వేటూరి సుందరమూర్తి గారు అన్ని పాటలు ఆయనే రాశారు. ఒక మోసపూరితమైన పెళ్లి జరిగిపోతూ ఉంటుంది గుళ్ళు పైన, అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది, ఏం చేయాలో తెలియదు, ఎవ్వరూ ఆదుకునేవాళ్ళు, సవతి తల్లి ఎలాంటి పెళ్లి చేసేస్తూ ఉంటుంది, ఎవరు లేకపోతే ఇంకే దేవుడికి మొరబెట్టుకుంటాంగా. అందుకే దేవుడికి మొరబెట్టుకుంటూ అక్కడ డప్పు వాయిస్తూ పాడతాడు, రా దిగిరా దివి నుండి భూమికి దిగిరా అంటాడు. అయితే మరి దేవుడు రావడం అనేది జరగదు కాదు, కానీ పెళ్ళి ఆగిపోతుంది, ఒక మంచి జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో సినిమా చూస్తే అర్థమవుతుంది. అది ఆ పాట. సరే, వీళ్ళిద్దరి కాంబినేషన్లో 1978లోనే వచ్చినటువంటి ఇంకొక సినిమా విశ్వనాథ్ గారితో వచ్చింది సీతామహాలక్ష్మి. టైటిల్ సాంగ్ ఉంది, సీతాలు సింగారం మాలచ్చి బంగారం. అది ఆ పాట, సీతామహాలక్ష్మి సినిమా. వాళ్ళిద్దరూ ఇదేంటంటే తన ప్రేయసిని హీరోయిన్గా చేయటం అతను కళ ఉద్దేశం చేస్తాడు. వాళ్ళ సినిమా హాల్ వాళ్ళిద్దరు ఎవరు ఆ సినిమాలో ఎవరో తెలిసే పాత్రలు, ఆ సినిమా హాల్లో పనిచేసేవాడు సినిమా హీరోయిన్ జనరల్ కలలు అంటాడు. అది నెరవేరుతుంది, అది సినిమా గొప్పగా తీశారు. 1978లోనే ఆయనకు బాగా కలిసి వచ్చింది. 78లోనే ఇంకొక మంచి గొప్ప సినిమా వచ్చింది, మంచి అంటే సరిపోదు, 16 ఏళ్ల వయస్సు. ఆ సినిమా పేరు చెప్పగానే నీకు ఏ పాట గుర్తొస్తుంది? ఆబ్వియస్గా ఎవరికైనా అది చెప్పు. ఒక లైన్ పాడు. చిన్నారి చిలకమ్మ మా నా రాజు ఎవడి నా తోడు ఎవడి ఎన్నాళ్ళకొస్తాడే, నా తోడు ఎవడి ఎన్నాళ్ళకొస్తాడే. దీన్ని ఒకసారి రమాప్రభ గారితో ఒక సినిమాలో స్పూఫ్ కూడా చేయించారు సార్. రమాప్రభ గారు చంద్రమోహన్ గారు కూడా మంచి స్నేహితులు అని విన్నాను నేను. ఈ ఇందులో చంద్రమోహన్ వేసిన రోల్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అభిమానులు ఎంతో సంతోషిస్తారు. దాదాపుగా కుంటివాడు, అమాయకుడు, కుంటివాడు అందరూ ఏడిపిస్తుంటారు. ఇలా కుంటుకుంటూ నడుస్తుంటాడు, కాలు కుంటి అంటారు కదా, మెంటల్లీ ఆల్సో నాట్ ఫుల్లీ మెచ్యూర్డ్ అటువంటి క్యారెక్టర్. ఇది తమిళ్లో కమల్ హాసన్ వేశాడు. టార్చ్ పట్టుకుని వెతికారు మన తెలుగు ఫీల్డ్లో ఇది ఎవరి చేత వేయించాలని. వెంటనే చంద్రబాబు కనిపించాడు. ఇంకా ఆలోచించలేదు ఏం చేశారు. కే రాఘవేంద్ర రావు గారు డైరెక్టర్, దంచి కొట్టాడు మనవాడు, అంత పేరు సంపాదించాడు. ఏం చేశాడు ఏం చేశాడు. ఈ సినిమాలోనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను శ్రీదేవి చెప్తే అందరూ నవ్వుతారు. శ్రీదేవి కూడా అదంటే అక్కడ ప్రేమించట్లేదని తెలిసిన తర్వాత అతను ఏడుస్తాడు, బాధపడతాడు. అక్కడ అతని నటన చూడాలి. అందుకే చారు నట సమ్మోహన్ చంద్రమోహన్ అని అన్నారు. ఇన్ని చెప్పుకొని మా చంద్రమోహన్ గారు నటించినటువంటి శంకరాభరణం గురించి చెప్పలేదంటే ప్రేక్షకులు ఊరుకుంటారా? ఊరుకోరు. అందులో ఒక మంచి కామెడీ, అద్దరిపోయే కామెడీ పాత్ర ఉంది ఈయనకి, చాలా బాగుంటుంది. తర్వాత సీరియస్ అయ్యి ఆ పాట ఉంటుంది, ఒక అద్భుతమైన పాట ఉంది ఈయనకి, సామజవరగమన అని అమ్మాయి పాడుతుంటుంది పెళ్లి చూపులుగా చూడు. సామజవరగమన దానికి పెళ్లి చూపులు పాడుతుంటుంది పెళ్లి కూతురు. తర్వాత డ్రీమ్ సీక్వెన్స్లోకి వెళ్ళిపోతే ఆమని కోయిల ఇలా నా జీవన వేణువులుదగా. ఆ బిట్ ఒకసారి వేయండి. వాళ్ళిద్దరూ పెళ్ళైనట్లు సంసారం చూస్తున్నట్లుగా చక్కగా చూపిస్తారు. ఎంత బాగుంటుందో, ఎంత హృదయంగా ఉంటుందో ఆ సన్నివేశం. ఆ మంచి క్యారెక్టర్ అలా గుర్తుండిపోయి. ఇక 1980లో శుభోదయం అనేటటువంటి సినిమా వచ్చింది. ఆ శుభోదయం సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్. అందులో ఇతని క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది, సోమరిపోతు.
తిండిపోతు కానీ తిండిపోతు సోమరిపోతు ఏ పని చేయడు కూర్చుంటాడు, ఏదో చేస్తే చేస్తాడు కదలేదు. అటువంటి క్యారెక్టర్, అటువంటి క్యారెక్టర్ పని కనిపిస్తే కామ్చోర్, దీని హిందీలో కామ్చోర్ పని దొంగ అంటాగా కామ్చోర్ అని, అందుకే కామ్చోర్ అని టైటిల్ పెట్టి హిందీలో తీశారు. సూపర్ హిట్ పాటలన్నీ కూడా కె విశ్వనాథ్ గారి డైరెక్షన్. అందులో ఒక పాట ఏంటంటే, కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ, కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ. ఒకసారి చూడండి, అన్ని పాటలు హిట్టే, చాలా బాగుంటుంది సినిమా, మంచి అన్ని రకాలుగానే ఉంటుంది. హాస్యానికి పెద్దపేట ఎప్పుడు కె విశ్వనాథ్ గారు వేస్తారు. కంచికి పోతావా కృష్ణమ్మ. మనం పాత తరానికి పాత సినిమాలు చెప్పుకుంటున్నాం, కానీ ఇప్పుడు కొత్త తరం వచ్చారు, కొత్త సినిమాలు వచ్చాయి, న్యూ ఏజ్ సినిమాలు అంటున్నారు, న్యూ ఏజ్ కామెడీ అంటున్నారు. ఇలాంటి కామెడీ క్యారెక్టర్లు కూడా చంద్రమోహన్ గారు చాలా చేశారు కదా, వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. కరెక్ట్, ఆయన ఆనాటి నుంచి ఈ తరం, ఆ తరం నుంచి ఈ మధ్యతరం, తర్వాత ఈ తరానికి కూడా ఆయన నటుడుగా ఆనందాన్ని అందించారు. అందులో ఎన్నో ఉన్నాయి, అందులో చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందు మనం చెప్పుకోవడం ఒకటి మర్చిపోయాం, చాలా ముఖ్యమైనది, ఇంటింటి రామాయణంలో కూడా అద్భుతం అయినటువంటి కామెడీ ఉంది, ఈయనకి పాటలు ఉన్నాయి చంద్రమోహన్ గారికి. ఈ తరానికి కావాల్సిన సినిమాలు కూడా ఎన్ని వేశారు, అందులో డీజే, డీజే సినిమాలో డీజే అంటే దువ్వాడ జగన్నాథం పూర్తి పేరు, డీజే అని సినిమా తీశారు టైటిల్. అందులో హీరో అల్లు అర్జున్కి బాబాయ్గా వేస్తాడు, తండ్రిగా తనికెళ్ళ భరణి వేశాడు, బాబాయ్గా చంద్రమోహన్ వేశాడు. డీజేలో మనకు అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించాడు. అలానే లౌక్యం సినిమా ఉంటుంది సార్ గోపీచంద్, దాంట్లో గోపీచంద్ గారి ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అసలు బ్రహ్మానందం గారితో కలిసి ఉంటుంది ఆ క్యారెక్టర్, ఎంత కామెడీగా ఉంటుందో. నిజంగా ఎట్లా చేశారు, ఎంత ఎటువంటి నటులు లౌక్యం, గోపీచంద్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఆయన ట్రావెల్ జరిగింది చూశారు కదా, ఆ తరాన్ని మధ్యతరాన్ని ఈ తరాన్ని కలుపుకు వెళ్ళినటువంటి మా గొప్ప నటుడు మన చంద్రమోహన్. సో సార్, ఇన్ని మాట్లాడుకున్నాం, ఆయన జీవితం గురించి మాట్లాడుకున్నాం, సినీ ప్రయాణం గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇన్ని సినిమాలు మీరు ఇందాక అన్నట్టు 900+ సినిమాలు చేశారు, హీరోగా, క్యారెక్టర్, ఆర్టిస్ట్, కమెడియన్గా అన్నీ చేశారు కదా, ఆయనకు వచ్చిన అవార్డులు ఎన్నంటారు? నిజమే, ఈ విషయంలో కొంత ఆయనకు రావాల్సినన్ని, అంటే అఫీషియల్గా రావాల్సినన్ని పురస్కారాలు, అవార్డులు అధికారికంగా ఇంకా ఉంటుంటే బాగుండేది అని అభిమానులు చాలా బాధపడుతున్నారు. అదే పెద్ద అవార్డు నిజం కదా, అభిమానులు మా వాళ్లకు, మా నటుడికి ఇలా రాలేదు అని అంటున్నారు అంటే అది గొప్ప అవార్డు. ఆ అవార్డు వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్, లెట్ మీ టెల్ యూ దాట్. అధికారికంగా ఒక నంది అవార్డు విషయానికి వస్తే, 2005లో అతనొక్కడే అనేటటువంటి సినిమాలో చంద్రమోహన్ వేసినటువంటి క్యారెక్టర్ రోల్కి చంద్రమోహన్ బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ వచ్చింది. ఒక నంది అవార్డు ఆయన ఖాతాలో లేదు అని అనుకోవడానికి అవసరం లేకుండా అభిమానులు ఆనందపడే విధంగా ఆయనకు నంది అవార్డు రావడం జరిగింది. అంతకన్నా ముందు 1987లో చందమామ రావే అనేటటువంటి సినిమాలో ఉత్తమ హాస్య నటుడిగా ఈయనకు నంది అవార్డు వచ్చింది. ఇలా 2 నందులు ఆయన ఖాతాలో అఫీషియల్గా పడ్డాయి. అలానే దీనికి ఏమో 16 వయసుకు ఫిలింఫేర్ కూడా వచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఆ సినిమాకి ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. అంటే దానికి కారణం ఈయన నటన, అటు శ్రీదేవి ఇటు చంద్రమోహన్, వీళ్ళిద్దరేగా మెయిన్. ఏ సినిమాకైనా ఎప్పుడు కూడా హీరో హీరోయిన్స్, వాళ్ళ పెర్ఫార్మెన్స్ను బట్టే సినిమాకి అవార్డ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి నటులకు రావు, సినిమాకి వస్తుంది, దానికి వీళ్ళదే ప్రధాన కారణం. అంతే సార్. తర్వాత ఈయన నటనకి ఒక్కొక్క గుర్తింపు ఏంటంటే, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు దాన్ని నమోదు చేశారు. వివిధ దేశాల నుంచి 14 రచయితలు వచ్చి చంద్రమోహన్ నటించినటువంటి 108 సినిమాల యొక్క విశ్లేషణ అని ఒక పుస్తకాన్ని వేశారు. దాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు నమోదు చేశారు. అది గొప్ప గుర్తింపు. చంద్రమోహన్ గారు 930 సినిమాలు దాదాపుగా వేసుంటే అందులోంచి 108 వాళ్ళు సెలెక్ట్ చేసి దాని మీద విశ్లేషణ రాశారు అంటే, మన చంద్రమోహన్ గారి నటన సామర్థ్యం అలా వెన్నెలలాగా విరజిమ్ముతూ ఉంటుంది. మరి అభిమానులందరూ కూడా ఈ సందర్భంగా ఆయన నటించినటువంటి సినిమాలని ఒక్కసారి సన్నివేశాన్ని ఓల్గా తెర మీద చూశారు, ఆనందించారు. మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటుంది,
మనసుతోటి మనసెప్పుడు కలసిపోతుంది, సావు పుటకలేనిదమ్మనేస్తమన్నది, సావు పుటకలేనిదమ్మనేస్తమన్నది. జనమ జనమ కది మరీ గట్టి పడతది, పాడుతా తీయగా సల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా. పాడుతా తీయగా సల్లగా. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. మరి ఆ చంద్రమోహన్ గారు మనకు ఎన్నో సినిమాల ద్వారా, ఆయన నటించిన సినిమాల ద్వారా తీపి గుర్తులు అందించారు. ఖచ్చితంగా సార్. ప్రతి మనిషి యొక్క కథ కూడా చివరికి కంచికి వెళుతుంది. ఆ విధంగా ఈరోజు అనుకోకుండా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి చంద్రమోహన్ గారు 2023 నవంబర్ 11వ తారీఖున అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఓల్గా తరపున, ఓల్గా వీడియోస్ తరపున మేమంతా కోరుకుంటున్నాము. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్. హార్టీ కంగ్రాచులేషన్స్. Congratulations. A very hearty congratulations to Volga Videos. Congratulations. Congratulations. I'd like to congratulate Volga Videos. Volga Videos ki congrats andi.